మిరిక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చెన్నైపల్లి గ్రామంలో సన్నరకం వరి ధాన్యం 8 లారీలు ఉన్నప్పటికీ సొసైటీ నిర్వాహకులు కొనటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజులుగా కుప్పలుగా పోసి కాపలాగా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని పట్టించుకున్న అధికారులు లేరని రైతులు వాపోయారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ సన్నరకం ధాన్యాన్ని పెట్టమంటే పెట్టామని కానీ కొనుగోలు చేయమంటే చేయటం లేదని, మా చిన్న గ్రామంలోనే 10 ఇండ్లు ఉంటే ఇప్పటి వరకు సొసైటీ నిర్వాహకులు ఎవరు కూడా ఏమి సమాధానం చెప్పటే లేదన్నారు. కావున ప్రభుత్వ అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడే రాత్రి పగలు కాపలగా ఉంటున్నామని, అధిక వర్షాలు పడటం వల్ల పంట తక్కువగా వచ్చిందని, దానిని కూడా కొని నాదురే కర్వయ్యారని రైతులు వాపోతున్నారు. మళ్ళీ వరినారు పోసే సమయం వచ్చింది కాబట్టి అప్పుల పాలైన తమను పంట పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకురావాలని రైతులు ఆందోళన పడుతున్నారు. నెల రోజుల సమయం అయినప్పటికీ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైస్ మిల్లర్ వారు టార్గెట్ అయిపోయాయని, ధాన్యం కొనుగోలు తీసుకోమంటున్నారని తెలిపారు. అధికారులు తాము ఏం చేయాలని చెప్పి దాటవేస్తున్నారని, కావున తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. చెన్నైపల్లి మడూరు సబ్ సెంటర్ సార్, ఇది మాకు వచ్చేసి ఈ వర్షాకాలము సన్నరకమే వేయాలని మొత్తం రైతులను కేసీఆర్ గారు కోరడం జరిగింది. మరి కేసీఆర్ గారు కోరినట్టుగా మొత్తం అందరు కూడా సన్నరకమే వేశారు. దానికి తగ్గట్టు వర్షాలు పడ్డాయి. చాలా ఎక్కువ పడుట్ల పంట నష్టం బాగా జరిగింది. ఆ పంట నష్టం బాగా జరిగింది అనుకుంటే కూడా ఇప్పుడు కొనే వాళ్ళు లేరు. మరి ఆ పంట నష్టం జరిగిందంటే 2 ఎకరాలకు 10 సంచులు 20 సంచులు ఒక 8 క్వింటాలు కూడా వెళ్తలేవు. ఆ 8 క్వింటాలు కొనే వాళ్ళు కూడా ఇక్కడ దిక్కులేరు. ఇక్కడ మరి దీని పరిస్థితి ఏంది? గవర్నమెంట్ స్పందించాలని కోరుతున్నాను. గవర్నమెంట్ స్పందించకుంటే సొసైటీ డైరెక్టర్లు కానీ సొసైటీ చైర్మన్ కానీ వాళ్ళు స్పందించి త్వరగా చెన్నైపల్లి గ్రామానికి ఉన్నటువంటి ఇప్పుడు 10 లోడ్లు ఉన్నాయి సార్ ఇక్కడ, మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్కు. ఇప్పటికి కూడా మేము టీఆర్ఎస్ కార్యకర్తనే, అయినప్పటికీ మరి ఖచ్చితంగా మనకు చెన్నైపల్లి మాది మండల శంకరంపేట మడూరు గ్రామం. ఈ చెన్నైపల్లిలో అడ్లు కొనుగోలు లేరు. పెట్టిన ధాన్యమే అక్కడ అట్నే ఉంది. మరి ఈ 3 ఎకరాలు నాటేస్తే ఈ అడ్లు వెళ్ళినాయి. నాకు ఆ అడ్లు కూడా పోతలేదు. వారు నెల అవుతుంది ఇప్పటి నుంచి, అప్పటి నుంచి వస్తే నెలకొల్లే కూడా ఇన్ని వాడేస్తున్నాయి. ఓళ్ళు తీసుకుంటాం లేదు. వీడికి వచ్చి ఒకలన్నా మరి అట్లా కాదు ఇట్లా అని చెప్పేటి వాసులు కూడా లేడు. మరి దీన్ని ఎట్లా చేస్తారో ఏం సంబంధం మాకు అర్థమవుతలేదు. ఇదిగా